సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అబౌట్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. కొన్ని వెహికల్స్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు దే రీకాల్డ్ ద వెహికల్స్ అనమాట. సమ్వేర్ అరౌండ్ 26,000 వెహికల్స్ ని వాళ్ళు రీకాల్ చేశారు. సో ఎందుకు చేశారు, ఏంటి, మనకి ఇప్పుడు వెహికల్స్ చూస్తే కూడా అవన్నీ క్లాసిక్ 350 న్యూ జెన్ వెహికల్స్ అనమాట. అదే రీబోర్న్ అంటున్నాం కదా, సో ఆ వెహికల్స్ అనమాట. సో ఏ వెహికల్స్ రీకాల్ చేశారు, ఎందుకు రీకాల్ చేశారు, అసలు ప్రాబ్లమ్ ఏంటి, అసలు హౌ డిడ్ ది ఐడెంటిఫై, సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకండి, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. సో యా చలో లెట్స్ బిగిన్. సో గైస్, మీకు గుర్తుంటే కనుక మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి మీటియర్లో అండ్ క్లాసిక్ 350 అండ్ బుల్లెట్లో వీటిలో ఏంటంటే మనకి ఇష్యూ అనేది ఒకటి చూడడానికి వచ్చిందనమాట ఇగ్నిషన్ కాయిల్ తోటి. సో అప్పుడు కూడా మనకి ఏంటంటే 236,000 చేంజ్ వెహికల్స్ని వాళ్ళు ఏంటంటే రీకాల్ చేశారు. ఆల్మోస్ట్ 237,000 అనుకోవచ్చు. సో అన్ని వెహికల్స్ని రీకాల్ చేసి ఇగ్నిషన్ కాయిల్ ఇష్యూ వల్ల వాళ్ళు ఏంటంటే వెరిఫై చేసి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి మళ్ళీ ఫాల్టీ బైక్స్ని రీప్లేస్ చేసి కొంతమంది ఒక సెట్ ఆఫ్ వెహికల్స్కి అనమాట, అంటే ఒక బ్యాచ్లో రిలీజ్ అయిన వెహికల్స్కి. సో మనకు వచ్చేసి అప్పుడు ప్రాబ్లం వచ్చింది మీటియర్ 350లో వచ్చేసి డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ అంటే ఆ బ్యాచ్లో వచ్చిన మీటియర్ 350స్ అన్నిటికీ ఇగ్నిషన్ కాయిల్ అనేది ఇన్స్పెక్ట్ చేసి అవసరమైతే రీప్లేస్ చేశారు. సో అదేవిధంగా మనకి బుల్లెట్ క్లాసిక్ తీసుకుంటే కూడా అప్పుడు జనవరి 2021 నుంచి ఏప్రిల్ 2021 వరకు మనకి లాంచ్ అయిన వెహికల్స్ అంటే ఆ బ్యాచ్లో వచ్చిన క్లాసిక్ 350లు బుల్లెట్లు వీటన్నిటికి కూడా ఏంటంటే ఏదో సమ్ ఇగ్నిషన్ కాయిల్ ఇష్యూ ఉండి వాళ్ళు ఏంటంటే వెహికల్స్ అన్నిటిని మళ్ళీ రీకాల్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ కస్టమర్స్కి అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూ, కాకపోతే విత్ ఏ డిఫరెంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇగ్నిషన్ కాయిల్ కాదు, రేర్ డ్రమ్ అనేది అయితే ఏదో ఉంటుందో, రేర్ బ్రేక్ ఉంటుంది కదా, సో ఆ బ్రేకింగ్ సిస్టంలో కొద్దిగా ఇష్యూ అనమాట. సో ఏంటి అనేది చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు క్లాసిక్ 350 రీబోర్న్ అని చెప్పి మనకి కొన్ని వెహికల్స్ లాంచ్ అయినాయి కదా సింగిల్ ఛానల్ ఏబిఎస్లో, అంటే పెద్ద మోడల్స్ లేవు, జస్ట్ 1 or 2 కలర్స్ అని ఉన్నాయి అంతే. సో ఆ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ వెహికల్స్కి వెనకాల పార్ట్లో మనకి ఏంటంటే డ్రమ్ బ్రేక్ ఉంటుంది కదా, సో ఆ డ్రమ్ బ్రేక్ అసెంబ్లీలో రిట్రాక్షన్ బ్రాకెట్ అని చెప్పి మనకు ఒకటి వస్తుందన్నమాట. దట్ ఈస్ అటాచ్ టు ద స్వింగ్ ఆర్మ్. మీరు మీకు అర్థమైతే మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది వెహికల్ గారి పార్ట్, నేను ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను. సో యాక్చువల్గా దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ అనమాట మనకి ఏంటంటే బ్రేకింగ్ సిస్టంలో. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఆఫ్టర్ ఫ్యూ రీసెర్చ్ చేసిన తర్వాత అనేకంటే కొద్దిగా వెహికల్ యూసేజ్లోకి వచ్చిన తర్వాత కొన్ని సినారియోస్లో ఏమవుతుందంటే హెవీ బ్రేకింగ్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అట్లా హెవీ బ్రేకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రిట్రాక్షన్ బ్రాకెట్ అనేది జామ్ అయిపోయి లాక్ అయిపోతుంది. సో కంప్లీట్గా ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతుంది కూడా కొన్ని సినారియోస్లో. అంటే యాజ్ ఆఫ్ సచ్ ఇప్పటి వరకు కస్టమర్ కంప్లైంట్స్ ఏమీ రాలేదు, కానీ దే ఫౌండ్ అవుట్ బై దెమ్సెల్ఫ్ అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ టెక్నికల్ టీమ్ ఏదైతే ఉంటుందో, సో ఆ టీమే ఈ ఇష్యూని దే టుక్ ఇట్ టు సాయం అంటాం కదా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మేనేజ్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటాం కదా, సో దానికి వీళ్ళు దే టుక్ ఇట్ టు దెమ్ అనమాట ఈరోజు పొద్దున్న. దట్ ఈస్ టురో, ఈరోజు డేట్ వచ్చేసి 20th of December. సో ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఇష్యూని తీసుకెళ్ళి వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే ఇట్లా వెహికల్స్ అన్నింటిలో ఈ రేర్ డ్రమ్ ఉన్న వెహికల్స్లో అదే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న వెహికల్స్లో ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో డెఫినెట్గా మేము అరౌండ్ 26,300+ వెహికల్స్ని మేము ఏంటంటే రీకాల్ చేయబోతున్నాము. రీకాల్ చేసి ఇష్యూ అనేది కంప్లీట్గా ఫిక్స్ చేసి వి విల్ రీసెంట్ టు ద కస్టమర్ అని చెప్పి వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు నోటిఫై చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ఏ స్లాట్లో వచ్చిన, ఏ బ్రాకెట్లో వచ్చిన, లేకపోతే ఏ బ్యాచ్లో వచ్చిన వెహికల్స్కి క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ ఆర్ రీబోర్న్ క్లాసిక్స్కి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఇష్యూ ఉంది అని చెప్పాలంటే సెప్టెంబర్ 1, 2021 నుంచి డిసెంబర్ 5, 2021 వచ్చిన ఈ బ్యాచ్లో మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. టు బీ ఇన్ ఏ సేఫర్ హ్యాండ్స్ అండ్ యాజ్ ఏ ప్రికాషనరీ మెజర్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ బ్యాచ్లో అంటే సెప్టెంబర్ 1, 2021 నుంచి డిసెంబర్ 5, 2021 వరకు వచ్చిన ఈ వెహికల్స్లో లాంచ్ అయిన ఈ వెహికల్స్లో డెలివరీ అయిన వెహికల్స్ని ఏంటంటే దే ఆర్ టేకింగ్ దెమ్ బ్యాక్. సో అరౌండ్ 26,300 వెహికల్స్ ఉన్నాయన్నమాట క్లాసిక్ 350 ఓన్లీ రీబోర్న్ సింగిల్ ఛానల్ ఏబిఎస్వి తీసుకుని వాళ్ళు ఏంటంటే దాన్ని కంప్లీట్గా రెక్టిఫై చేసి ఇష్యూని మళ్ళీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ద వెహికల్ బ్యాక్ టు ద కస్టమర్ అనమాట. ఓకే, సో ఇది ఎలా జరుగుతుందంటే 2 types ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్ కేర్ వాళ్ళు అండ్ లోకల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్యాచెస్లో వచ్చిన వెహికల్స్ని ఏంటంటే ఆ ఓనర్స్కి వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం కదా, సో ఆ నంబర్ తోటి
కనుక్కొని ఆ నంబర్ తోటి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా, బిల్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో విఐఎన్ వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ తోటి ఆ వెహికల్స్ వెహికల్ ఓనర్స్ అన్నీ అందరినీ కనుక్కొని వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పి మీకు ఒకవేళ మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్యాచ్లో వచ్చిన వెహికల్ కొనుక్కుంటే కనుక మీకు కూడా డెఫినెట్గా కాల్ వస్తుంది. ఒకవేళ మీరు అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అండ్ దెన్ గెట్ యువర్ వెహికల్ చెక్డ్ అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దే ఆర్, ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక ఆ పార్ట్ని డెఫినెట్గా వాళ్ళు రీప్లేస్ చేసేస్తారు. సో దే షుడ్ రీప్లేస్ ఇట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రీకాల్, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అనౌన్స్ చేసిన రీకాల్ అనమాట. సో ఇట్లాంటి పనులు చేయడం వల్ల యాక్చువల్గా చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ మీద ట్రస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉంది లేకపోతే వాళ్ళు ఎవరో చూసుకుంటారు, లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించేసుకుంటారు, లేకపోతే వచ్చిన వాడికి వచ్చినట్టు రిపేర్ చేసి పంపించేయచ్చు అనుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. కానీ వాళ్ళు అట్లా కాదు, ప్రాబ్లం ఒకవేళ అందరికీ రాకపోవచ్చు వచ్చి ఉండొచ్చు. హెవీ బ్రేకింగ్ ఉన్న సినారియోస్లో ఏంటంటే ఆ బ్రాకెట్ అనేది మనకి క్రాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఈ బ్యాచ్లో వచ్చిన వెహికల్స్ని రీకాల్ చేసి యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్, సో దిస్ ఈస్ వెరీ వెల్ డన్ బై రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పొచ్చు అనమాట. సో దే రియలీ హ్యాడ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అనమాట. ప్రాబ్లం వచ్చేదానికంటే ముందే వాళ్ళు ఈ ప్రాబ్లం రావచ్చు కస్టమర్స్కి అని చెప్పి వాళ్ళు ఆ బ్యాచ్లో వచ్చిన వెహికల్స్ని రీకాల్ చేసుకుని రెక్టిఫై చేస్తున్నారు ఇష్యూ. సో నాకైతే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ కస్టమర్స్ అండ్ ఇప్పుడు అదే మనకి ఈ ప్రాబ్లం ఎక్కడన్నా వచ్చిందనుకోండి, సో దట్ ఈస్ దట్ విల్ బి టూ లేట్ కదా మనం అప్పుడు ఇష్యూ ఫేస్ చేసే కంటే. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే ప్రికాషనరీ మెజర్ తీసుకుంటుంది. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అనమాట. సో ఒకవేళ మీరే ముందు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి సర్వీస్ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఇష్యూ ఉందా లేదా మన వెహికల్లో కనుక్కోవాలి అనుకుంటే, లేకపోతే స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాలి అనుకున్నా కానీ, సో ఇక్కడ మీకు ఈ నంబర్ ఫ్లాష్ అవుతుంది కదా, సో దిస్ ఈస్ ద నంబర్ అనమాట కస్టమర్ కేర్ది. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ దెమ్ అండ్ గెట్ ది డీటెయిల్స్ ఆఫ్ యువర్ వెహికల్ అనమాట. మీ వెహికల్ ఏంటి, ఆ బ్యాచ్లో ఉందా లేకపోతే లేదా, ఈ డీటెయిల్స్ అని మీకు ఏ ఇష్యూ ఉన్నా అని ఎక్వైరీ ఉన్నా కానీ యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ దిస్ నంబర్ అండ్ గెట్ ఇట్ సార్టెడ్ అవుట్ అనమాట. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకుంది ఇదే. అండ్ యా ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయడం మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలియాల్సింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నవ్ బ్యాక్ డౌన్. జై హింద్.